వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనందేని. ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానం ఉప్పొంగుతూ ఉంటే అపారమైన సంతోషంలో ఉంటారు. శివబాబాకు పిల్లలుగా అయ్యారు, వారి నుండి అవినాశి జ్ఞానరత్నాల ఖజానా లభిస్తుంది, మరియు పాలన కూడా జరుగుతుంది. చాలామంది పిల్లలు హఠంతో 3 నుండి 4 గంటలు యోగంలో కూర్చుంటారు, పూర్తి రాత్రి కూడా కూర్చుంటారు. ఆదిలో బట్టి అలా నడిచింది, కానీ మీరు గృహస్థ వ్యవహారంలో ఉండి వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేయవచ్చని బాబా చెప్తారు. మీ కీర్తి ప్రతిష్టలు విదేశాల నుండి ప్రఖ్యాతమవుతాయి. భారతీయులే సర్వవ్యాపి అనే జ్ఞానము నుంచి అందరి బుద్ధిని చెడగొట్టారు. విదేశాల నుండి ఎప్పుడైతే శబ్దం వస్తుందో అప్పుడు గాఢ నిద్రలో ఉన్న భారతీయులు కూడా మేల్కొంటారు. అనంతమైన తండ్రి వద్ద గల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. తండ్రి స్వయంగా అధికారిగా అవ్వరు, పిల్లలను అధికారులుగా చేస్తారు. అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రాలు త్రిమూర్తి మరియు సృష్టి చక్రం. ఈ చక్రంలో సంపూర్ణ జ్ఞానం నిండి ఉంది. దూరం నుండి చూడగానే ఆకర్షించేలా పెద్ద పెద్ద చిత్రాలు ఉంచండని బాబా చెబుతారు. వినాశనం పేరు వింటే మీకు లోపల చాలా సంతోషం కలగాలి, కానీ జ్ఞానమే లేకుంటే ఆ సంతోషం కూడా ఉండదు. ఇప్పుడు ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి. బాబా వద్ద జ్ఞానం ఎలా ఉందో అలా మీ వద్ద ఏం చేస్తున్నా ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. దేవతలుగా చేసేందుకే బాబా వచ్చారు. నాకు ఇంతటి సంతోషము ఉందా అని ప్రశ్నించుకోండి. డ్రామా ప్లాన్ ప్రకారం పిల్లలైన మీరు సేవ ఎంత బాగా చేసి ప్రజలను తయారు చేసుకుంటారో వారికి అంత కళ్యాణం జరుగుతుంది. వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. రైలులో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. తండ్రిని తండ్రి ఇచ్చే వారసత్వమైన స్వర్గ చక్రవర్తి పదవిని, కృష్ణపురమును స్మృతి చెయ్యండి అని చెప్పవచ్చు. చిన్న బ్యాడ్జీలోనే ఎంతో జ్ఞానం ఉంది. పిల్లలు, ఎంతో శ్రమ చేశాము, ఎంతో బాగా ఉపన్యాసం ఇచ్చాము, ఒక్కరు కూడా తయారవ్వలేదని నిరుత్సాహపడకండి. మీరేం వినిపించారో, ఎవరు విన్నారో వారిపై ప్రభావం తప్పకుండా పడుతుంది. అందరూ తప్పకుండా వస్తారు. పురుషార్థంలో అలసిపోకండి. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. తండ్రిని స్మృతి చేస్తే సహాయం తప్పకుండా లభిస్తుంది. పోను పోను నియమాలు కఠినం అయిపోతాయి. తండ్రిని స్మృతి చేయకపోతే లాభానికి బదులు ఇంకా నష్టపోతారు. పవిత్రతకు ఆధారం అంతా స్మృతిలోనే ఉన్నది. ఎవరు స్మృతి చేయరో వారు పతితులు, వారితో స్నేహం చేయరాదు. ఇక్కడ ఏ వస్తువును ప్రేమించకండి. చూస్తున్నా చూడనట్లు ఉండాలి. కళ్ళు తెరుచుకొని ఉన్నా నిద్రించినట్లు ఉండాలి. కానీ ఆ ధైర్యం, ఆ స్థితి కావాలి. తండ్రి ఎప్పుడూ కూడా దాసదాసీలుగా అయ్యే పురుషార్థం చేయమని చెప్పరు. పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేయమంటారు. తండ్రితో బుద్ధియోగము ఉంటే
పాపాలు నశిస్తాయి. నీటితో పాపాలు నశించవు. విదేశాలలో కూడా నదులు ఉన్నాయి. భారతదేశంలోని నదులు పావనంగా చేసి విదేశాలలోని నదులు పతితులుగా చేస్తాయా? పిల్లలు, ఇప్పుడిక నిర్లక్ష్యం చేయకండి. తండ్రి ఇంత పవిత్రమైన పుష్పాలుగా చేస్తూ ఉంటే మీరు కొద్దిగా అయినా శ్రమ చేయాలి. మీపై మీరే దయ చూపుకోండి. మంచిది. వరదానం. సేవ ద్వారా బలమైన ఆహారమును ప్రాప్తి చేసుకునే సర్వ హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నం మరియు సమాన్ భవ. వివరణ చెప్తున్నారు. ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టంగా చేస్తే భలే, ఆ సేవను వదిలేయండి. కానీ సంతుష్టతను వదలకండి. తృప్తికి గుర్తు సంతుష్టత. తృప్తిగా ఉన్న ఆత్మలో హద్దు కోరిక, గౌరవం, కీర్తి, పరిష్కారం, సాధనాల ఆకలి ఉండదు. వారు అతీతంగా, సంపన్నంగా, సమానంగా ఉంటారు. స్లోగన్: సత్యమైన హృదయము ద్వారా నిస్వార్థమైన సేవలో ముందుకు వెళ్ళడం అనగా పుణ్యఖాతా జమా అవ్వడం. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు, ఆత్మిక తండ్రి, ప్రియ స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవా. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా. నీలో అనంత శక్తి, యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి, మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి, ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా. ఓసారి తల్లి వచ్చి, ఓసారి తండ్రి వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే ఎనలేని దివ్య జ్ఞాన యోగ పట్టిలో రాజయోగంలో అందరి ఒడి తుడుకుల్లో అడుగడుగు అంటై నిలిచే నడవడిక సేవలు నేర్పించి, మనసావా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒకేసారి చూడగ
కలిగే సర్వశక్తుల బ్రహ్మ విచనే పుడకై ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవా ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్ని ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా